మంచిర్యాల జిల్లా తాండూరు మండల పరిధిలో ఉద్యాన పంటల సాగుపై రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతారని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త శ్రవంతి తెలిపారు. ఆమె మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి పంటల సాగును పరిశీలించారు. కొత్తపల్లిలో టమాటా, వంకాయ, బంతిపూల రైతులను కలిసి ఆమె పంటల సాగులో అవగాహన కల్పించారు. రక్షణ చర్యలపై రైతులకు సూచనలిచ్చి శిక్షణ ఇచ్చారు. టమాటాలో ట్రెలిస్ విధానం అవలంబిస్తే మంచి లాభాలు ఉంటాయని తెలిపారు. అనంతరం మాదారం, బోయపల్లి గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న బంతి, చామంతి తోటలను పరిశీలించారు. పూల తోటల రైతులకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. పంటలపై ఎటువంటి సమస్యలు ఉన్నా తమను నేరుగా సంప్రదిస్తే వచ్చి సూచనలు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన విస్తీర్ణ అధికారి శంకర్, ఎంపీటీసీ సిరంగి శంకర్, మండల రైతు సమస్యకర్త దత్తాత్రేయరావు, వార్డు సభ్యులు చీర్ల రాజేశ్వర్ మరియు రైతులు పాల్గొన్నారు.